అష్టవసువులు. అష్టవసువులు అంటే దేవతాగణములు అని ఒక గణము అని నిన్న మీతో మనవి చేశాను. ఆ అష్టవసువులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి నందిని ధేనువు కనపడింది అక్కడ. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి లేరు, బహుశా ఏ దర్భలు సేకరించడానికో ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. ఈ నందిని ధేనువుని చూశారు. చూసినప్పుడు అందులో మొట్టమొదటి ఏడుగురు వసువులు ఏమి మాట్లాడలేదు, కానీ ఎనిమిదవ వసువు పేరు ప్రభాసుడు. ఆయన యొక్క భార్య మాత్రం భర్తతో ఒక మాట అంది, ఈ నందిని ధేనువుని గురించి చాలా గొప్పగా చెప్తారు. ఈ నందిని ధేనువు యొక్క పాలు త్రాగినటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తి 10,000 సంవత్సరముల పాటు ముసలితనం రోగం లేకుండా సంతోషంగా జీవితం చేస్తాడు. అసలు యజమాని అనేటటువంటి మాట అందగించేది ఎప్పుడు అంటే ఇటువంటి ధేనువుని కలిగి ఉన్నప్పుడు. ఇటువంటి ధేనువుకు యజమాని అయిన వాడెవరున్నాడో వాడు జీవితంలో నేను యజమానిని అని చెప్పుకుని సంతోషించదగ్గవాడు. నాకు ఈ ధేనువుని చూసినప్పుడు ఒక కోరిక మనస్సులో జనించింది. ఏమి ఆ కోరిక అంటే, భూలోకంలో మర్త్యలోకం, మర్త్యలోకం అంటే శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ధర్మం కలిగినటువంటి లోకం, అటువంటి లోకం ఏదైతే ఉందో ఆ మర్త్యలోకంలో భూలోకంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె ఉశీనర దేశాధిపతి యొక్క కుమార్తె, ఆమె పేరు జితవతి. ఆ జితవతికి నాకు చాలా స్నేహం. ఎవరు చెప్తున్నది, 8వ వసువు అయినటువంటి ఆ ప్రభాసుని యొక్క భార్య చెప్తోంది. నాకు జితవతికి గొప్ప స్నేహం. భూలోకంలో ఉన్న వాళ్ళకి వయస్సుతో పాటుగా అనేక వికారములు వచ్చేస్తాయి. ఆ వికారములలో అత్యంత ప్రధానమైన వికారం ఏది అంటే వృద్ధాప్యం. దాని గురించి బెంగ పెట్టుకోని వాడికి ఏ బెంగ లేదనుకోండి, ఇది సహజ పరిణామం, రాకుండా ఎలా ఉంటుంది అని జీవితాన్ని సద్వినియోగం చేసుకుందామన్న వాడికి వృద్ధాప్యం గురించిన బెంగేం ఉండదు. లేకపోతే అయ్యో నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను చాలా పనులకి ఇప్పుడు యోగ్యతని పోగొట్టుకున్నవాడిని అని బెంగ పెట్టేసుకుంటే రావలసిన వృద్ధాప్యం రాకుండా పోతుందా ఏమి, అది వచ్చి తీరుతుంది. ఏది జరుగుతుందో దాన్ని అంగీకరిస్తే ధైర్యం కలుగుతుంది. ఏది జరగదో అది జరగాలని కోరుకోవడంలో అభద్రత ఏర్పడుతుంది. అసలు జీవితంలో ఇదొక మౌలికమైనటువంటి విషయం. దీని పేరే మర్త్యలోకం. ఈ మర్త్యలోకంలో జన్మించాడు అంటే ఒక ధర్మం ఉంటుంది, వాడు సుఖము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి. కేవలము సుఖం అనుభవిస్తాను సాధ్యం కాదు, కేవలము దుఃఖం ఉంటుంది సాధ్యం కాదు. పాపము పుణ్యము రెండిటినీ అనుభవింప చేయవలసి వస్తే ఈ లోకానికి పంపిస్తారు. అందుకే పాపానికి ఫలితం దుఃఖం, పుణ్యానికి ఫలితం సుఖం. కొంతకాలం సుఖపడతాడు, కొంతకాలం దుఃఖం వస్తుంది, కొంతకాలం సంతోషంగా ఉంటాడు, కొంతకాలం ఏదో అనారోగ్యం వస్తుంది, ఎక్కడో నిప్పెడుతుంది, ఏదో బాధ వస్తుంది. అంత మాత్రం చేత బెంగ పెట్టుకోకూడదు, రెండూ అనుభవించడానికే వచ్చావు, ఏదో ఒకటే అనుభవిస్తావా ఏమి. కాబట్టి ఒకటి అలా అనుభవించావు, ఒకటి ఇలా అనుభవిస్తావు, రెండూ మంచివే. దానివల్ల పుణ్యం పోయింది, దీనివల్ల పాపం పోయింది, రెండు పోతున్నాయి. ఆ రెండు పోతేనే కదా విడుదల, ఆ రెండు పట్టు కూర్చుంటే విడుదల ఎక్కడుంది. కాబట్టి రెండూ పోవడం మంచిదే అని అంగీకరించి సంతోషించగలిగిన వాడికి బెంగ ఎక్కడుంటుంది, బెంగ ఉండదు. అలా ఏది ఉండకూడదు, నాకు ఏ రోగం రాకూడదు, నాకు ఏ నొప్పి కలగకూడదు, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే ఈ లోక లక్షణమే రెండు ఉండడం అయినప్పుడు దుఃఖం రాకుండా ఎక్కడి నుంచి ఉంటుంది, అప్పుడు ఇబ్బంది వస్తుంది. నాకు మృత్యువు రాకూడదు, ఎంత బెంగ పెట్టుకుంటే మృత్యు ఆగిపోతుంది, మృత్యు వస్తుంది. మృత్యు వచ్చిన తర్వాత చేయడానికి ఏం లేదు, మృత్యు వచ్చే లోపల నేను ఏం చెయ్యాలి, నేను ఎంత చెయ్యగలను, అహర్నిశలు నేను ఏం చెయ్యగలను, నేను వెళ్ళిపోయినా నా పేరు చిరస్థాయిగా ఎలా ఉండిపోతుంది, దాని కొరకు నేను ఎంత శ్రమించగలను అని ఆలోచించడం మనిషి జీవితానికి ఉద్ధారకం. దానివలన మనిషి కీర్తివంతుడవుతాడు. భగవంతుడిచ్చినటువంటి జీవితం సార్థక్యం చెందుతుంది తప్ప ఎప్పుడో ఒకప్పుడు రావలసినటువంటి మృత్యువు గురించి బెంగపెట్టుకుని మాత్రం చేసేది ఏమి ఉంటుంది కనుక. కాబట్టి ఈ మర్త్యలోకంలో జనులందరూ భయపడడానికి కారణములు రెండు ఉంటాయి, ఒకటి వృద్ధాప్యము, రెండు రోగము. ఈ రెండు అంటే అందరికీ భయమే.